నా పేరు లత. ఈ అంతకుముందు సార్ వాళ్ళు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు. అప్పుడు సర్జరీ చేశారు, కానీ సార్ వాళ్ళు ఏమన్నారు, 30% అయిపోయిందమ్మా, ఇంకా ఏమీ కాలేదు అని అన్నారు. నేను బాగా టెన్షన్ పడి ఉంటేనే అప్పుడు కీమోస్ కావాలి అన్నారు. కీమోస్ కూడా అయిపోయినాయి. అయిపోయాక కూడా సార్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు. నాకు గ్యారంటీ ఇవ్వక ఇంకేం అయిపోలేదమ్మా, తర్వాత చూద్దాము అన్నారు. 3 మంత్స్ 4 మంత్స్ అనుకున్నారట వాళ్ళు, సార్ వాళ్ళు. కానీ నాకు ఆ విషయం తెలియదు. నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడేది అంతకుముందు కూడా, అక్కడ లోకల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడేది. కానీ అది ఈ మధ్య కాలంలో 3 ఇయర్స్ అవుతుంది ఆపరేషన్ అయ్యి. కాకపోతే ఈ మధ్య కాలంలో బ్రెయిన్కి వెళ్ళిందంట, తలనొప్పి బాగా స్టార్ట్ అయింది. తలనొప్పి స్టార్ట్ అయ్యాక ఇక్కడ సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, సార్కి చెప్పారు, పునర్జన్ వాళ్ళది తీసుకుంటున్నాం మేము మెడిసిన్, కొంచెం కంట్రోల్లో ఉంది మాకు అని అన్నారు. అన్నాక ఫస్ట్ అసలు బెడ్ స్టిక్ మొత్తం బెడ్లకి వెళ్ళి లేవకపోయేది, అసలు ఏం తినకపోయేదాన్ని, ఓన్లీ మెడిసిన్ వేసి పడుకోబెట్టేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు పునర్జన్ వాళ్ళది వాడాక ఫస్ట్ 1 మంత్ కొంచెం బెటర్ అనిపించింది, తర్వాత 2nd మంత్ నుంచి వెళ్ళి బాగా ఆకలి అయ్యేది తినేది. ఇప్పుడు 5 మంత్స్ నుంచి వాడుతున్నా, 5 మంత్స్ నుంచి అప్పటికి ఇప్పటికీ నార్మల్కి వచ్చి, అంటే నార్మల్ అని కాదు కానీ కంట్రోల్లో ఉన్నది బాగా. అప్పుడు బాగా హెడ్ఏక్ ఉండేది, అప్పటి నుంచి ఇప్పటి వరకు సైజు హాఫ్ వరకు తగ్గిపోయింది. ఇంకా 2-3 మంత్స్ వాడదామని అన్నారు మేడం వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళే ఇచ్చేది అలోపతి, తర్వాత ఆయుర్వేదిక్ వాడాం మేము, అది కూడా కంటిన్యూ చేసా. సార్ అనేది కదా అప్పుడు, అసలు దేవుడు ఎక్కడదమ్మా, మేమే చేయలేకపోతున్నాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కలిస్తే అంటారు సార్ వాళ్ళు, పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టమ్మా అంటారు. ఎందుకంటే నేను ఆయుర్వేదిక్ వాడేది సార్ వాళ్ళకి తెలియదు, నా మనసులో నాకు తెలుసు ఆయుర్వేదిక్ వాడుతున్నాను అని చెప్పేసి. అప్పుడు ఆయుర్వేదిక్ వాడే ఉన్నా కదా, ఇప్పుడు ఈ పునర్జన్ వాళ్ళు వాడేసరి వరకు బాగా కవర్ అయిపోయింది. నాకు నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు అయితే ఉండద్దు. ఈ పునర్జన్ వాళ్ళది వాడి చూడండి, మీకు కూడా కంట్రోల్లో ఉంటుంది, మీరు బాధపడద్దు.